శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం, డీమ్డ్ యూనివర్సిటీ, కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థిని, విద్యార్థులకు, తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. బిఈ, సిఎస్ఈ విత్ ఏఐఎంఎల్, సిఈఈ, IEEE, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoT, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. బీకామ్, బీబీఏ, బీఎస్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, MSc, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiunivi.ac.in వెబ్సైట్ ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148449792. వరద బాధితులకు 10,000 ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్, బ్రెడ్స్, ఫ్రూట్స్ అందించేందుకు ఏలూరు నియోజకవర్గ జనసేన నాయకులకు, జన సైనికులకు విజయవాడ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డప్పలనాయుడు మాట్లాడుతూ, మానవతా దృక్పథంతో వరద ముంపు ప్రాంత బాధితులకి ఆహారాన్ని అందించేందుకు బయలుదేరిన జన సైనికులను, ఇతర నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలను అభినందిస్తున్నామని, ఇదే స్ఫూర్తితో మిగతా నాయకులంతా కూడా బాధితుల క్షేమం కోసం సహాయక చర్యల్లో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలుగుతున్న కష్టాలు ఎంతగానో కలిసి వస్తున్నాయని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో 2 ప్రభుత్వాలు కూడా సాయశక్తుల శ్రమించి పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈరోజు గత 5-6 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల, పైనుంచి వచ్చినటువంటి ఫ్లోటింగ్ వల్ల మరి రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు, అనేక ప్రాంతాలు ముంపుకు గురైనవి. మరి ఈ యొక్క ముంపుకు గురైనటువంటి మహానగరంలో ఉన్నటువంటి అనేక స్లమ్ ఏరియాలు కానీ, లేక ఉన్నత వర్గాలు ఉన్నటువంటి ఏరియాలు కానీ, అనేకమైనటువంటి ఏరియాలు బాగా ముంపుకు గురై చాలా దెబ్బతిని ఉన్నటువంటి, ఆహారం కూడా మంచినీళ్ళు కూడా అందేటువంటి పరిస్థితులు లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి ఏలూరు నియోజకవర్గం నుంచి ఈ రోజున మరి ఆహార పదార్థాలని సమకూర్చి ఓల్ని జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మేమందరం కలిసి ఈ యొక్క ఆహార పదార్థాలని సమకూర్చుకొని మరి ఈ రోజున సింగనగర్, విజయవాడ సింగనగర్ ప్రాంతంలో పంచడానికి మరి బయలుదేరుతా ఉన్నాం.
ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి చాలా అంత పెద్ద వయసులో కూడా మరి గుండెరాజులు ఇచ్చి ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పర్యవేక్షించి, ఎందుకంటే ఉదయం తుఫాను వచ్చినప్పుడు కానీ అంతకుముందు కోనసీమ ప్రాంతంలో వచ్చినప్పుడు కానీ మరి ఫిజికల్గా ఒక ముఖ్యమంత్రి అక్కడ ఉన్నప్పుడు ఎంత వేగవంతంగా పని జరుగుతుందో చేసి వచ్చారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని ఈ రోజున చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి 2 కోట్ల రూపాయలు ఆ రాష్ట్రానికి 1 కోటి రూపాయలు ఈ రాష్ట్రానికి 1 కోటి రూపాయలు వారి విరాళం ప్రకటించగా మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో 400 పంచాయతీలు దాదాపు దెబ్బతిన్నాయి, వాటిని ఆర్థికంగా ఆదుకోవాలి అని నా బాధ్యతగా నేను ప్రజల బాధ్యతను గుర్తు చేస్తున్నానని చెప్పేసి ప్రతి ఒక్క పంచాయతీకి 1 లక్ష రూపాయలు చెప్పిన వారి సొంత డబ్బులను విరాళంగా ప్రకటించి 4 కోట్ల రూపాయలు మొత్తంగా 6 కోట్ల రూపాయలు ఈ యొక్క ఫ్లడ్ విషయంలో మరి పవన్ కళ్యాణ్ గారి సొంత నిధుల్ని ప్రకటించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజున మా జనసేన పార్టీ నాయకులు ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా జనసైనికులు వేరుమైనట్లు మా నగర కమిటీ చేసినటువంటి డిజైన్ల ప్రకారంగా ఆహార పదార్థాలు సమకూర్చుకొని ఏదైతే బెడ్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇవన్నింటిని కూడా 10,000 మందికి సరిపడాగా సమకూర్చుకొని ఈ రోజున అక్కడ పంపిణీకి బయలుదేరుతూ ఉన్నాం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా అనేకమైనటువంటి వ్యాపార వాణిజ్య సంస్థల వారు అదేవిధంగా ఉన్నతమైనటువంటి వర్గాలందరూ కూడా మరి స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్కి అందరూ కూడా విరాళాలు అందించాలని చెప్పేసి తెలియజేస్తాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.